విశాఖ స్టీల్ ఉద్యమం అన్ని పార్టీలు కలుస్తున్నాయి అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం నేను విజయసాయి రెడ్డిని అడ్డుకున్నారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేశారు అదే నిజమైతే రానున్న రోజులలో ఇది మరొక అమరావతి ఉద్యమం అయిపోతుంది అమరావతి ఉద్యమం ప్రధానమైనటువంటి సమస్య ఏమైంది తెలుగుదేశం పార్టీ ఉద్యమంగా మారింది కానీ అన్ని పార్టీలు సంఘీభావాలు ప్రకటించినవి తప్పించి కలవట్లేదు ఎందుకు కలవట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటిది తెలుగుదేశమే లీడ్ తీసుకుంటూ ఉండటం మీద మిగతా పార్టీలందరినీ లైట్ తీసుకునేటువంటి కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అది కాస్త చివరికి తెలుగుదేశం ఉద్యమంగానే మారిపోయి దాని సీరియస్నెస్ పోయింది ఈవెన్ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదు అంటే అదే కారణం అవుతుంది అది ఆ ఇరవై తొమ్మిది గ్రామాలకి అది కూడా ప్రత్యేకించి మూడు గ్రామాల పరిమితమయ్యేటువంటి సీరియస్నెస్ మాత్రమే వస్తుంది ఇక్కడ విశాఖ స్టీల్ ఉద్యమం ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించుకున్నాం మనం మామూలుగా ప్రభుత్వ రంగ సంస్థల మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి ఫీలింగ్ ఒకటే ప్రస్తుతం ఉంటుంది అది కూడా అందరిలో ఆవేశాన్ని అయితే రగిలించదు కాకపోతే విశాఖ వాసులకు సంబంధించినంతవరకు జింక్ జింకు పరిశ్రమను చూసున్నారు కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకున్నారు కాబట్టి అక్కడున్న ప్రజలకి దీన్ని గనక ప్రైవేట్ పరం చేసేస్తే తర్వాత మళ్ళీ దాన్ని రియల్ ఎస్టేట్గా చేసుకుంటారన్నటువంటి ఆగ్రహం ఉంది ఆవేదన ఉంది కాబట్టి ఆ ప్రజలందరిలో కూడా ఒక సింపతి ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి అన్ని పార్టీలు సంఘటితంగా ఉండాలి ఇక్కడ మెయిన్ కాన్సెప్టు ఇద్దరి చేతుల్లో ఉంది ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండోది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీని మీద సంప్రదింపుల పర్యాయ విధానం కొనసాగిస్తానన్నప్పుడు ఆ సంప్రదింపులలో ఆల్రెడీ ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖ ఇవి రెండు బాధ్యతాయుతమైనటువంటి సిస్టమ్గానే గానే ఉంది అది సంప్రదింపుల ప్రక్రియ అంటే రెండేళ్లు పడుతుంది ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో దాని మీద చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది జరుపుకోవాల్సినటువంటి అవకాశం అవసరం కూడా ఉంది ఏదైతే దానికి సపరేట్గా క్యాప్ టు మైన్స్ ఇవ్వడం కానీ ఈక్విటీ కిందకి మార్చడం కానీ ఇట్లాంటి ఇవి ఉద్యమం జరుగుతూ ఉండాలి రెండో పక్కన వీళ్ళిద్దరి మీద ఒత్తిడి ఉండాలి అంతేగాని దానికోసం అక్కడ జరుగుతూ ఉండగా ఇక్కడ కొట్టుకుంటే అధికారపక్షం మాకు ఇందులో ప్రయోజనం లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం వదిలేస్తే ఏమవుతుంది వెంటనే ఆపేస్తాం ఏదైనా చేసేస్తాం ఏమీ కాదు అక్కడ వాటిట్లల్లో గతంలో ఉన్నటువంటిది నిజాంషొరుసదు అయినప్పుడు ఏమైంది లేకపోతే డైరీలు ప్రైవేటైజ్ అయినప్పుడు ఏమైనా వాటిట్లో కొన్ని రోజులు ఒక ఓడిపోవటం ఇప్పుడు మొన్ననే ఓడిపోయింది కదా భారతీయ జనతా పార్టీ కొత్తగా పోయేది ఏముంటుంది అలాగనేటువంటి పరిస్థితి వస్తుంది వైసీపీ కూడా రేపటిసారి ఓడిపోతుంది అంతకుమించి ఏమవుతుంది ఇక్కడ ఇదైతే తిరిగి పునరుద్ధానం కాదు కదా జింకుది ఎట్లయిపోయింది అప్పుడు అప్పుడు కూడా ఎట్లాగే కదా అనుకుంది కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే సంఘటితం అందరూ కలిసి ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు పోవు అనినే చెప్తారు జింకులో కూడా అట్లా పోవు అనినే చెప్పారు ఆ తర్వాత కాలంలో ఇబ్బంది ఎదురైంది ఇప్పుడు అవసరమైన సిబ్బంది అంతా అనవసరమైనటువంటి సిబ్బంది అంతా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి వాటిట్లలో ఎక్కువ జీతాలు అయిపోయినాయి అనే కాన్సెప్ట్ కూడా వస్తాయి ఇప్పుడు సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది పనిచేస్తున్నారు ఇక్కడ రికార్డుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ల దగ్గరికి వచ్చేటప్పుడు తక్కువ పనిచేస్తున్నారు అన్నటువంటి ఇవన్నీ కూడా బోలెడన్న ఉంటాయి ఇష్యూస్ వచ్చేటప్పటికి కాబట్టి అవన్నిటి కౌంట్ తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ యాజ్ ఫర్ కార్మిక చట్టాల ప్రకారం ఏమవుతుంది ఇక్కడ బేసిక్గా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది వేలాది మంది ఉద్యమాల ఫలితం లక్షలాది మంది ఆనాడు ప్రజల ఆకాంక్షక ఫలితం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటిని చూసినట్టు దీంట్లో చూడొద్దనుకునేటువంటి ఉద్దేశం ఏంటి అంటే త్యాగాల ఫలితం కాబట్టి రెండవది ఏంటంటే దాని వలనే విశాఖ అభివృద్ధి అనేటువంటిది జరిగింది ఇంకొకటి ఇప్పటికి కూడా దాన్ని సంస్కరించుకునే అవకాశం ఉంది గతంలోనే అవకాశాలు చెడగొట్టుకున్నారు కాబట్టి ఈ దఫా ఆ అవకాశాలు సక్రమంగా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంఘటితంగా సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి అలా తీసుకునేటువంటి సందర్భంలో దాన్ని రాజకీయాల కోణంలోకి తీసుకుపోతే అన్ని యూనియన్లు పార్టీలకు అతీతంగా తమ తమ ఎఫిలియేటెడ్ సంస్థ పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసుకోకపోతే ప్రమాదం ఎదురవుతుంది ఇది ఇంకొకసారి ఆలోచించుకోవాలి లేదు రాజకీయాలు చేసుకున్నా సరే జరిగిపోతుంది అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది